మీరు వెళ్ళకపోతే మీడియా వార్తను ఫాలో అయితే మీకు ఇప్పటికే బాగుండేది. ఎస్ వరప్రసాద్ గారు, మీడియా ఇవాళ స్టూడియోలో ఉన్న పెద్దలకి, టీవీ ఫైవ్ ప్రేక్షకులకి, మూర్తి గారు మీ అందరికీ నమస్కారాలతో. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక విధంగా చూడాలని చూస్తుంటే రాతి యుగం నాటి పరిపాలన గుర్తొస్తూ ఉంది. ఈ రౌడీ రాజ్యము, ధరల పెరుగుదల, అసలు కథనికి పరిపాలన అంటే ఒక అవగాహన లేదు, సుపరిపాలన అంటే ఢిల్లీ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ప్రజలు 3 సంవత్సరాల తర్వాత శ్రీలంకలో ఏ పరిస్థితులు అయితే మనం గమనిస్తున్నామో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తనకి పరిపాలన చేతగాక అబద్ధపు వాగ్దానాలన్నీ ఇచ్చుకుంటూ అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వాస్తవంగా చూడబోతే ఇందాక నేను స్టూడియోకి వచ్చేటప్పుడు మా సామాన్యుల పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఆటో వర్కర్స్ నుంచి నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, అన్న మీరు వెళ్తున్నారు కదా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి ఆటో వాళ్ళకి 10,000 సంవత్సరానికి ఇస్తున్నాడు, మేము డైలీ మేము లోడింగ్ ఆటో తీసుకెళ్తే 200 రూపాయలు డీజిల్ మీద డైలీ కడుతున్నామన్న, ఈ రక్కన మేము 73,000 రూపాయలు సంవత్సరానికి కడతంటే మాకు అతను 10,000 ఇస్తున్నాడు. అట్లానే అక్క చెల్లెమ్మలు కూడా చెబుతున్నారు, మాకు అమ్మఒడి అని 14,000 ఇస్తున్నాడు. ఈ 14,000 మా దగ్గర నుంచి ఉప్పులు పప్పులు వీటన్నిటిలో రోజు ఎంత ఖర్చులు పెరిగిపోతున్నాయి, అసలు ధరలు అదుపులో లేవు, రాష్ట్రంలో పరిపాలన అసలు అంటూ లేదు, రౌడీ రాజ్యం, అరాచక ప్రభుత్వం, మేము వెళ్ళి నిలదీస్తే అవకాశం వచ్చింది కదా ఇంటింటికి వస్తుందని నిలదీద్దామంటే మా మీద కేసులు పెడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు మాకు కంప్లైంట్. ఆమ్ ఆద్మీ పార్టీకి మేము ఆల్రెడీ గడప గడపకు ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ట్ చేసాం, మేము అన్ని జిల్లాల్లో, మాకు విజయనగరం జిల్లాలో నాకు డైలీ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి, మీలాంటి ఢిల్లీలో ఉన్నటువంటి పరిపాలన మాకు త్వరగా రావాలి, ఈ ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు, ఎవరు కూడా సంతృప్తిగా లేరండి, ఇతని వాగ్దానాలన్నీ నీటి మీద రాతలు, పెంచుకుంటూ పోతాం పెన్షన్స్ అన్నాడు, అతను పెంచుకుంటూ పోయింది ధరలు, ఒక జుట్టు మీద తప్పితే అన్నిటి మీద పన్ను వేశాడు, రేపొద్దున రోడ్డు మీదకి వస్తే కూడా పన్ను వేస్తాడు. ఈ రకంగా పరిస్థితులు ఆ ఒక విధంగా చూడాలంటే ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకోలేదు. రాజశేఖర రెడ్డి తనయుడు అని అనుకుని నిజంగా అతను భావిస్తే జగన్మోహన్ రెడ్డి తక్షణం రిజైన్ చేయాలి ప్రభుత్వం నుంచి, ఎందుకంటే ఇప్పటికి 3 సంవత్సరాలకు ఆల్రెడీ చాలా నష్టపోయాం రాష్ట్రం, రివర్స్ పాలన, రివర్స్ అభివృద్ధి ఏదీ లేదు, కనీసం ఇంకా రాబోయే 2 సంవత్సరాలన్నా అతను తక్షణం రిజైన్ చేసి ఎలక్షన్స్కి పోయి ఫ్రెష్ మ్యాండేట్ అడగాలి జనంలో. ఈసారి అతను అమ్మమ్మ ఒడి పెట్టినా కూడా 15 సీట్లు కూడా రావు. ఎవరు అడిగారండి ఈ పథకాలన్నీ, ఎవరు అడిగారు ఈ పథకాలు ఏంటి, ఆ పేర్లు ఏంటి, తను చేస్తున్న చేష్టలు ఏంటి, ఈ జేబులోంచి తీసుకుని ఈ జేబులో పెడుతున్నాడు, మద్య నిషేధం అని చెప్పేసి మందు బాబులకి చీపులు ఇక్కరు, ఎవరు ఎవరు స్టూడెంట్స్కి, ఇందాక మీరే చెప్తున్నారు కదా విశాఖపట్నం ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి వాళ్ళకి రావట్లేదని చెప్పేసి మోసపూరితమైన పరిపాలన, ప్రజలు ఇతని మోసాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు గడప గడపకు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళకి ఈ బాధుడి ప్రభుత్వం మాకు వద్దురా బాబు నువ్వు తొందరగా రిజైన్ చేసి అని చెప్తున్నారు వాళ్ళు. ఇంత అసలు ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వం అసలు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు లేదండి. అసలు వీళ్ళకి అసలు పరిపాలన ఎక్కడుంది, ఎవరు కూడా ఎవరు చెప్పగలుగుతున్నారు 151 సీట్స్ వచ్చినాయి అని చెప్పేసి వీళ్ళు రెచ్చిపోయి మాట్లాడటం తప్పితే వీళ్ళకి అసలు పాలన మీద అవగాహన లేదు. ఇంతకుముందు మంత్రులందరూ వాళ్ళు బూతులు తిట్టే మంత్రులను పెట్టుకున్నారు, ఇప్పుడు మంత్రులందరూ భజన చేసే మంత్రులు, ఇక ఈయన ఏంటి ఏం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టి జనాన్ని మోసం చేసి జగన్మోహన్ రెడ్డి ప్రజల ముందు ఒక చీటర్గా మిగిలిపోయినాడు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన వాళ్ళందరిలో ఇంత చీట్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడలేదు. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందామండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.